చైతు సమంత లవర్స్ అని పెళ్లి చేసుకోబోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. పెళ్లికి సమంత తొందరపడుతుంటే చైతు మాత్రం కొంత టైం కావాలన్నాడన్నది కూడా పాపులర్ న్యూసే. అఖిల్ పెళ్లి తర్వాతే చైతన్య పెళ్లి అనేది నిన్నటి వరకు వినిపించిన కామెంట్. ఇప్పుడు ఈ న్యూస్ రివర్స్ అయింది. జనవరి చివరిలో నిశ్చితార్థంతో పెళ్లిపై అన్ని రకాల కన్ఫర్మేషన్స్ ఇస్తున్న చైతు సమంతల పెళ్లి 2017 మార్చ్ ఏప్రిల్ నెలల్లోనే జరుగుతుందని లేటెస్ట్ బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్. అఖిల్ పెళ్లి మే నెలలో జరుగుతుంది, కానీ పెద్ద కొడుకు పెళ్లి కాకుండా చిన్న కొడుకు పెళ్లి చేయడం కరెక్ట్ కాదంటూ నాగార్జునకి చాలామంది సలహాలు ఇచ్చారట. దాంతో బాగా ఆలోచించిన నాగార్జున ఈ మేరకు డెసిషన్ తీసుకుని చైతు సమంతలకు ఆర్డర్స్ పాస్ చేశాడట. అయితే ఈ మధ్య అనుకుంటున్నట్టు డెస్టినేషన్ వెడ్డింగా లేక ముందుగా ఫిక్స్ అయినట్టు చెన్నై హైదరాబాదులలో రెండు ట్రెడిషన్స్ ప్రకారం జరుగుతుందా అనేది ఇంకా తెలియదు. అఖిల్ శ్రేయాలకు ముందు ఎంగేజ్మెంట్ జరిగినా పెళ్లి మాత్రం చైతు సమంతలకే ముందు జరగబోతుంది. దీనికి వధూవరులిద్దరూ కూడా అంగీకారం తెలిపారట. సో ఈ పెళ్లితో అఫీషియల్గా పెద్ద కోడల హోదాలో అఖిల్ పెళ్లి పనులు చక్కదిద్దుపోతుంది సమంత. అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగే టైం మరింత ముందుకు వచ్చింది. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.